ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునేటువంటి వినాయక చవితి వేడుకల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద తీవ్రమైన విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే మండపాలు కట్టినా గణపతి విగ్రహాలు పెట్టినా నిమజ్జనం చేసినా కరోనా ప్రబలుతుందని పేర్కొని ప్రభుత్వం ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాన్ని బహిరంగంగా నిర్వహించుకునే అంశం మీద నిషేధాన్ని విధించింది వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఏపీలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తరహాలో ఒకచోట వేల మంది గుమ్ముగూడే పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉండదు అయినప్పటికీ కరోనా తీవ్రత కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద చాలా మంది ఆహ్వానిస్తున్నారు చాలా మంది విభేదిస్తూ ఉన్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగే వినాయక చవితి ఉత్సవాల మీద ప్రభుత్వాన్ని విధించినటువంటి ఆంక్షలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది దీని మీద వెంటనే విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ప్రజలకు మరికొంత అనుకూలంగా తీర్పు వెలువరించింది ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది పండగ చేసుకోండి అంటూ తీర్పును తెలియజేశారు ధర్మాసనం వారు మతపరమైన కార్యక్రమాలు నిరోధించేటువంటి హక్కు ఎవరికీ లేదని హైకోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది అయితే పబ్లిక్ స్థలాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చవితి పండులు వేడాదని ఏపీ ప్రభుత్వ వాదన కోర్టు సమర్థించింది పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని ఉత్సవాలు నిర్వహించడం మీద హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని హైకోర్టు సమర్థించింది ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం మతపరమైన కార్యక్రమాలు నిర్వహించిన అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది అదే సమయంలో నిమజ్జనం పేరుతో ఊరేగింపులు ఎట్టి పరిస్థితులను అనుమతులు లేవని కరోనా ఉధృతిగా అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ భక్తులకు ఒకంత వెసులుబాటు ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడినట్టే అనుకో